సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్ లో ఏఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాపు సంఘం ఉపాధ్యక్షుడు అరవ రామకృష్ణ నేతృత్వంలో 111 డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కాపు సంఘం ఉపాధ్యక్షుడు అరవ రామకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి అరవ సుబ్బారావు 7వ వర్ధంతి సందర్భంగా ఇప్పటి వరకు 500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేటర్ సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి బయటికి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు విష్ణుమూర్తి శ్రీనివాస్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని కబలిస్తున్న తరుణంలో మరి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్నటువంటి అన్ని వలస కూలీలు కానివ్వండి మరియు మరి చిరు వ్యాపారులు ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఏఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున మరి ఈ ప్రాంతంలో జిహెచ్ఎంసీ వారికి జిహెచ్ఎంసీ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా సేఫ్టీ కిట్స్ మరియు ఆపదలో ఉన్న వారికి మరియు అవసరం ఉన్న వారికి అందరికీ కూడా ఈ ప్రొవిజన్ కిట్స్ సప్లై చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులైన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ట్రిపుల్ వన్ డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి సింధు ఆదర్శ రెడ్డి గారు ఎంతో చొరవ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాకు స్ఫూర్తి ప్రదానించినటువంటి మన కార్పొరేటర్ గారు సింధు ఆదర్శ రెడ్డి గారు ఆదర్శ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మరిన్ని కార్యక్రమాల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో లాక్డౌన్ ఇంకొక 4-5 నెలలు కంటిన్యూ అయినా కూడా మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సామాజిక వర్గాల వారికి ఉపాధి లేని వారి అందరికీ కూడా మనం వారికి ఇబ్బంది లేకుండా బేసిక్ కమ్యూనిటీస్కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మీ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున చేయడం జరిగింది. మనందరం కూడా చూస్తున్నాము కరోనా మహమ్మారి మన భారతదేశంలో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది గత 3 మంత్స్ నుండి కూడా మనందరం కూడా దీంతోని పోరాడడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్కి కంపల్సరీగా లాక్డౌన్ విధించే అవసరం వచ్చింది మనందరికీ కూడా. సో ఈ లాక్డౌన్ వల్ల మనందరం చూస్తున్నాము డైలీ వేజ్ వర్కర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోవడం జరిగింది. సడన్గా వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడినట్టు ఉంది. దాని తగ్గట్టు కూడా మేము గత 2 మంత్స్ నుండి కూడా మా డివిజన్లో డే 1 నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా లైవ్లీహుడ్ కోల్పోయిన వారికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకుండా గ్రాసరీ కిట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏఎస్ఆర్ ఫౌండేషన్ వారి తరఫున రామకృష్ణ అన్న గారు ముందుకొచ్చి లాస్ట్ మంత్ అంతా కూడా మేము అర్చకులకి పాస్ చేస్తే ఇమాం ప్రతి అందరినీ కూడా టైలర్స్ అని ఆటో డ్రైవర్స్ అని ఇట్లా ప్రతి ఒక్క సంఘం ఎవరిని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గ్రాసరీ. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంత్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మేము అర్చకులకి ఈరోజు ఏఎస్ఆర్ ఫౌండేషన్ నుండి అర్చకులకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గ్రాసరీకి. నిజంగా మా డివిజన్లో 111 డివిజన్లో భారతీ నగర్ డివిజన్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళతో చేతనైనంత ఎంతో కొంత సహాయం చేయాలి ఇట్లా లైవ్లీహుడ్ కోల్పోయిన వాళ్ళకి అని ముందుకు వస్తున్నారు. నిజంగా అది నేను మీ ద్వారా మా డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది సరిపోవు కాబట్టి ఇట్లాంటి దాతలు రావాల్సిందే ఉందంతల 10 రూపాయలు రావు జీతాలు లేవు ప్రతి ఒక్కరు కూడా కట్ చేసేయడం జరుగుతుంది. అందరం కూడా ఉన్నదాంట్లో చదువుకోండి ఉంటేనే మనం కూడా చదువుకోతాం కాబట్టి మీ ఆశీర్వాదం ముఖ్యంగా మీరు పూజలు బాగా మీరే మీ ద్వారానే ఆ దేవుడికి మనం ఏదోనా చెప్తాం కాబట్టి మీరే ఏదో రకంగా కరోనా వ్యాధి ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోవాలని చెప్పి మీరు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా లక్ష్మీ గార్డెన్స్ల ఇంత మంచి కార్యం చేస్తున్నందుకు పెద్దలకు మరొకసారి రామకృష్ణకు మరియు ఏఎస్ఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.